బీజేపీ టిఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు ఒకడు మతాన్ని నమ్ముకున్నాడు ఒకడు ప్రాంతాన్ని నమ్ముకున్నాడు మేము మత సామరస్యం కోరుకుంటున్నాం ఇయాల ప్రాంత సామరస్యం కోరుకుంటున్నాం తెలంగాణ ఇచ్చినోళ్ళం తెలంగాణలో అధికారం కొరకు చేస్తున్నాం ఇలా రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయిండు తన వ్యాపార ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడమే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క భవిష్యత్ కార్యచరణ మేము కూడా మొక్క ఊర్పిచ్చుతో ఇక్కడే ఉంటాం మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగిరేసే ప్రయత్నం చేస్తున్న కార్యకర్తలను బాధాకరంగా అధికారంలో రేపు తెలంగాణలో వస్తుందని తెలుసుకున్న బీజేపీ టిఆర్ఎస్ కొట్టని తిప్ప కొట్టాలంటే అహోరాత్రులు మనం నిలబడి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రధానంగా ఇలా రాజా సింగ్ చేసిన కామెంట్స్ అయినా బండి సంజయ్ మోసిన చెప్పులైనా ఏం చెప్తున్నాయంటే బానిసత్వాన్ని చెప్తున్నాయి మతం మీద అనుకుంటున్నారు హిందూ మతం అందరిది పేరేం పేరు అసదుద్దీన్ ఓవైసీ ఆయన ముస్లింలు మొత్తం నా వెంట ఉండాలనుకుంటున్నారు కాదు ఇలా భారతదేశంలో మానవత్వాన్ని రాజ్యాంగం ద్వారా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మనుషులంతా ఒకటే అని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ వీడు మొన్న పుట్టినోడు మొన్న పుట్టిన బీజేపీ మొన్న పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్న క్రమంలో మత ఉద్దేశాలను నెచ్చగొడుతున్న వీళ్లను మునుగోడులో బొంద పెట్టాల్సిన అవసరం ఉంది రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణగా ఉంటే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇలా ముందంజలో ఉన్నది రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది మునుగోడులో కాంగ్రెస్ గెలవబోతున్న వైనాన్నే మేము ఇలా గుర్తు చేస్తున్నాం మునుగోడులో గెలుస్తాం ముందంజలో ఉండడమే కాకుండా తెలంగాణలో అధికారం తీసుకురావడానికి మీరు సహకరించాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారం వచ్చేది కాంగ్రెస్ పార్టీది మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీ ఆ పిచ్చి రాజా సింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఈ తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పేసి తెలంగాణ వాదులనే తెలంగాణ వాళ్ళనే మోసం చేస్తున్న ఇలా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు గ్రామాలలో విచ్చలవిడిగా ప్రజాప్రతినిధులను కొంటున్నారు వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే తెలంగాణ ఆత్మగౌరవం జాతి ఆత్మగౌరవం నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది మా అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు ఇప్పుడు ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో ముఖ్య నాయకుల సమన్వయం జరుగుతున్నది ఒక కమిటీని దానికి వేసింది అతి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక మంచి వ్యక్తిని ప్రకటించబోతున్నాం కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకోండి చెయ్యి గుర్తునే గుర్తుపెట్టుకోండి నాయకుడు ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గెలిపిన లక్ష్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు ఇస్తలేదు సార్ దానిపై ప్రభుత్వ పాఠశాలకు కాదు అసలు నిధులు లేక టిఆర్ఎస్ ప్రభుత్వమే వైఫల్యం చెంది ఇలా రాజగోపాల్ రెడ్డి కాపాడుతున్న టిఆర్ఎస్ ఎట్లా కాళేశ్వరం వైఫల్యం కావచ్చు ఇలా డబ్బులు లేని వైఫల్యం పెన్షన్లు ఇవ్వలేని స్థితిలో బుక్కులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే మునుగోడులో మాత్రం వరదలైపోతున్న ధనం మీరు చూస్తున్నారు కాబట్టి అలా ప్రభుత్వాన్ని కాపాడేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయిండు కాంగ్రెస్ పార్టీ ఒకటి కొట్లాడలే బీజేపీలో పోయి కొట్లాడాడు కాంగ్రెస్ పార్టీని అలా బదనాం చేస్తున్నారు కానీ బీజేపీ టిఆర్ఎస్ వైఫల్యాలను అలా పక్కదోవ పట్టియడానికే మునుగోడు ఎన్నిక వచ్చింది మీరు ప్రతి ఒక్క అంశాన్ని మేము ఇక్కడ చర్చిస్తాం మునుగోడులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఖజానా ఖాళీలు అక్రమార్కుల యొక్క ఆగడాలు ఇలా అవినీతి అక్రమాలను మొత్తం కూడా మునుగోడులో చేస్తాం ప్రభుత్వ పాఠశాలలకు ఇలా 7,000 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ ఇచ్చింది ఆ బాలే అని చెప్పి ఇలా పుస్తకాలే కొనియలేనోనివి నువ్వు ఇలా రేపు ఏం చేస్తావు 8 సంవత్సరాల తర్వాత పెన్షన్లు ఇవ్వడానికి లేదు జీతాలు ఇవ్వడానికి లేదు 15 జిల్లాలకు ట్రెజరీస్ పడట్లేదు 15 జిల్లాలకు ఒకసారి 15 జిల్లాలకు 10 రోజులకు లేట్గా ఒక కొన్ని జిల్లాలకు 15 రోజులకు ఇట్లా ఇస్తున్న పరిస్థితి కాబట్టి మొత్తం టిఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఖజానా ఖాళీ అయినది వాళ్ళ ఖజానాలు మాత్రం నిండుకున్నాయి పెద్ద ఎత్తున ఇవాళ 1,00,000 కోట్ల ఒక్కొక్క ఏంది లిక్కర్ స్కామ్ అని తర్వాత ల్యాండ్ స్కామ్ అని శాండ్ స్కామ్ అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఊసు గండోడు పాస్ గండోడు అంతా కూడా ఇలా ఓ నీ అమ్మ వాడు ఎమ్మెల్యేలు అయిపోయి కోట్లకు అది ఇలా ప్రజల సొమ్ములు దోచుకుంటున్నారు
ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఏంటి అవి అసైన్మెంట్ భూములు రాసుకుంటున్నారు కాబట్టి దోచుకునే ప్రభుత్వాలు పోవాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పి నేను పలికాను కొమిటెడి వింటరెడ్డి గారు ప్రచారంలో పాల్గొంటారని మీకు డెఫినెట్ గా పాల్గొంటారు వారి పట్ల అందరికి గౌరవం ఉన్నది గతంలో జరిగిన వాటికి కూడా మీకు చెప్పిన క్షమాపణే కాదు మా అధ్యక్షుడు గారు కూడా చెప్పిండి ఇయ ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో వారు వచ్చి ప్రచారం చేయడం కాదు వారి నేతృత్వంలోనే మేము అందరం కూడా నడిచే అవకాశం ఉంది వారి స్టార్ క్యాంపెయినర్ డెఫినెట్ గా ఆ రిగార్డ్ వారి సర్వీసెస్ కి రిగార్డ్ ఉన్నది వారి వ్యక్తిత్వానికి రిగార్డ్ ఉన్నది డెఫినెట్ గా వారిని ఈ రోజు మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచి తన కార్యచరణ కూడా ఈ రోజు రేపు తను ప్రకటించొచ్చు నాయకులు లేని దివాలా పార్టీలు పక్క పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి నాయకులు కావాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను తయారు చేస్తారు వాళ్ళు నేనేమంటున్నా ప్రజలకు వాళ్ళు దొంగదారిన సంపాదించిన అక్రమాస్తులను ఇయాల ప్రజల వద్దకు వచ్చి నాయకులను కొనుక్కుంటబోతున్నారు నాయకులు లేని ఇలా కార్యకర్తల్ని చేస్తున్నారు మేము నాయకులను తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అప్పుడు ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గాని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గాని ఇంత పెద్ద ఎత్తున ప్రజా ప్రజలను కొనుగుంటూ ఏం చేస్తున్నారు అసలు పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థలే వైఫల్యం చెందుతున్నాయి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టానుసారంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి దోచుకోవడం ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పోయినాడు టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి పోతున్నాడు టిఆర్ఎస్ పార్టీ కొనుక్కున్నాడు బీజేపీలోకి పోతున్నాడు బీజేపీలో కొనుక్కున్నాడు టిఆర్ఎస్ పార్టీకి పోతున్నాడు ఈ నాయకుల దొంగాటకాలకు తెరబడేది కార్యకర్తలతోని ప్రజలతోనే మేము ప్రజల్ని నమ్ముకున్నాం మేము జనాన్ని నమ్ముకున్నాం వాళ్ళు ధనాన్ని నమ్ముకున్నారు ధనం శాశ్వతం అనుకుంటారు జనం శాశ్వతం అని మేము అనుకుంటాం ప్రజల్ని గెలిపించేది మేము వాళ్ళు గెలిచేది వాళ్ళు బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు కానీ ప్రజల్ని గెలిపించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది ఇక్కడ కూడా ఇప్పటికైనా మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకా గుడ్డిగా ఎందుకుంటున్నది ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియకముందే అక్రమాలు జరుపుకొని ఇష్టానుసారంగా కొనుక్కునే బేరసారాలకి ఇలా తెరడేపుతున్న సిగ్గులేని పార్టీలుగా ఇలా బీజేపీ టిఆర్ఎస్ చరిత్రలో నిలిచింది.